మొదట నుంచి అమరావతి భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుకులో అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఆయన సన్నిహితులు ఆయనకి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వ్యాపారవేత్తలు వివిధ వ్యవస్థలకు సంబంధించినటువంటి వారికి ఆ ప్రాంతంలో రాయిదాన వస్తుందని చెప్పి ముందే చెప్పి వాళ్ళందరికీ ఆర్థికంగా లాభం చేకూరే విధంగా ఎకరం 25-30 లక్షల రూపాయలు కొనుక్కొని కోట్ల రూపాయలకి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు అనుకో బాగుపడతానికి ఈ అమరావతి తీసుకొచ్చారని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి చెబుతూ వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ సబ్ కమిటీ వేసి ఏం జరిగింది ఎలా జరిగింది అన్నది ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని సేకరించి దాన్ని సిట్ కూడా ఏర్పాటు చేసి దాని మీద దర్యాప్తు చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సిబిఐని ఎంక్వైరీ చేసి వీళ్ళ మీద కేసులు కట్టి వీళ్ళని లోపల తోయమని చెప్పి మార్చిలోనే ముఖ్యమంత్రి గారు సిబిఐకి ప్రిఫర్ చేసి కేబినెట్ కూడా డిసిషన్ తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. మరి ఈ కరోనా ఎఫెక్ట్ కావచ్చు లాక్డౌన్ మరి సిబిఐకి దేశవ్యాప్తంగా అనేక కేసులు ఉండటం వలన మరి వాళ్ళు 6 నెలలు అయినా కూడా స్పందించినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో పనిచేసేటువంటి సిఐడికి ఎంక్వైరీ చేసి కేసులు కట్టమని చెప్పి ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా కళ్ళు తిరిగేటువంటి వాస్తవాలనే ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. అయితే మరి అవతల ఉన్నటువంటి వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళు కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లాయర్లను పెట్టి అర్ధరాత్రి జడ్జిమెంట్లు తెచ్చి ఆ పేర్లు బయటికి చెప్పొద్దు అని చెప్పి కోర్టుల్లో ఆదేశాలు వచ్చే విధంగా మరి వాదనలో జరిగి ముందుకొచ్చారు. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా అవతల పక్క ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా ఎంత గొప్ప శక్తులు ఉన్నా ధైర్యంగా నిలబడేటువంటి వ్యక్తి ఎటువంటి ఆధారాలు ఎటువంటి వాటితో సంబంధం లేని వాళ్ళనే ఎటు పరిస్థితుల్లో ఇరికిచ్చేటువంటి పరిస్థితి ఉండదో వాటితో కనుక రాయదాని మూలతో సంబంధం ఉండి ఎంత గొప్పవాళ్ళు ఉన్నా ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెన్ను చూపినటువంటి వ్యక్తి ధైర్యంగా దమ్ముతో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని కూడా న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెడతాకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తారు. మా ప్రభుత్వం కానీ మా పార్టీ కానీ రాష్ట్ర ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారు. ఈ విషయంలో చంద్రబాబు గారి మీద ఎలాంటి కేసులు పెట్టినా సరే ఎవరు గెలవరాజ ఆధారాలు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు పెట్టారు, విజయమ్మ గారు పెట్టారు, ఏమి అన్నీ ఓడిపోయారు, కేసులు ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జీవితం ఏంటి, చంద్రబాబు నాయుడు ఎక్కడ పుట్టాడు, చంద్రబాబు నాయుడు తండ్రి ఏం చేసేవాడు, చంద్రబాబు నాయుడికి ఆస్తి ఏముంది, చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి ఎలా వచ్చాడు, ఆ తర్వాత ఎన్టీ రామారావు దగ్గరికి ఏ రకంగా చేరాడు, ఆ తర్వాత ఎన్టీ రామారావుని ఏం చేశాడు, ఈరోజు పాల కంపెనీ ఒకటి పెట్టి లక్షల కోట్లు సంపాదించాయని చెబుతున్నాడు, పాలు అమ్ముకుని హెరిటేజ్లో పాల ప్యాకెట్లు అమ్మి పెరుగు కోవా అమ్మి లక్షల కోట్లు సంపాదించాను, 1000 కోట్లు సంపాదించాను, నా హెరిటేజ్ కంపెనీ 20 వేల కోట్ల రూపాయలు సామర్థ్యం ఉందని అన్నాడు. ఎవడన్నా ఈ భారతదేశంలో పాలు పెరుగు అమ్ముకుని 20 వేల కోట్లు సంపాదించినాడు ఎవడన్నా ఉన్నాడు? కాబట్టి చంద్రబాబు నాయుడు అవినీతి ఎలా చేయొచ్చు, కేసులు రాకుండా ఏ రకంగా స్టేలు తెచ్చుకోవచ్చు, పాలు పెరుగు పేరు మీద ఎన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించవచ్చు, ఇవన్నీ కూడా తెలిసినటువంటి మాస్టర్ చంద్రబాబు నాయుడు బతుకు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడిని ఎన్ని కోర్టుల్లో కేసులు వేసినా కూడా ఎన్ని స్టేలు తెచ్చుకున్నాడు ఏ రకంగా ఆపుకున్నాడు అన్నది రాష్ట్ర ప్రజలు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటికీ ఏమీ భయపడేటువంటి వ్యక్తి కాదు. వాటిల్లో చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందని చెబితే డెఫినెట్గా చంద్రబాబు మీద కూడా కేసులు పెడతారు. ఆయన స్టేలు తెచ్చుకోవచ్చు, బెయిల్ తెచ్చుకోవచ్చు, జైలుకి వెళ్లకుండా ఆపుకోవచ్చు, ఆయనకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్తో ఆయన రకరకాలుగా చేయొచ్చు. పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు చూస్తున్నారు, ఆల్రెడీ ప్రజలు శిక్ష వేశారు. చంద్రబాబు నాయుడు బతికేంటి, వాళ్ళు చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటేంటి, ఇంటికాడ ఉంటేంటి ఆ రూమ్లో, వాళ్ళు చంద్రబాబు నాయుడు జైలు జీవితం కదా అనుభవించేది.
ఈ రాష్ట్ర ప్రజలు నేల కేసు కొట్టారు 23 సీట్లు ఇచ్చారు సిగ్గు లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు సిగ్గు చారం లేదు కాబట్టి బతుకున్నాడు ఈ రోజు ఒకే రూమ్ లో పరిమితం అయ్యి ఆ రూమ్ లోనే బతుకున్నాడు జైలు అంటే అదే కదా ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడికి జైలు శిక్ష చేశారు అదే విధంగా దేవుడు జైలు శిక్ష చేశాడు ఈ కోర్టుల నుంచి ఆయనకు ఉన్నటువంటి సంస్థల నుంచి తప్పించుకోవచ్చు కానీ ఈ రాష్ట్ర ప్రజల చేతిలోంచి ఆ పైన ఉన్నటువంటి దేవుడి చేతిలోంచి తప్పించుకోలేడు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ శిక్ష అనుభవిస్తున్నాడు ఇంకా తీవ్రమైనటువంటి శిక్షలు ఎన్ని రావాలి వారికి ద్రోహం చేసినట్టు వాటన్నిటికీ కూడా దేవుడు విధిస్తాడు తప్పకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనేవాడు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు తొలగించారు జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చారు అయినప్పటికీ చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రతి వ్యవస్థలోనూ అతనికంటూ నలుగురు వ్యక్తులను పెట్టుకున్నాడు రేపు ఏమన్నా మనకి అవినీతి కేసుల్లోనో ఇటువంటి అవినీతికి పాల్పడినాం కాబట్టి మన ఏదైనా దేంటో నిరికిస్తారు కాబట్టి మన ఇబ్బంది పెడతారు అనుకుంటారు కాబట్టి ప్రతి వ్యవస్థలోనూ మీడియా కావచ్చు ప్రతి వ్యవస్థలో ఆ వ్యవస్థ లేదు ఈ వ్యవస్థ లేదు నలుగురు చంద్రబాబు నాయుడు చెంచాలనే పెట్టుకుని ఉన్నాడు ఆ చెంచాలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో నుంచి ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము కాచేసినటువంటి వ్యక్తిని కాపాడుతున్నారు తప్పకుండా న్యాయం గెలుస్తుంది దేవుడు చూస్తున్నాడు ఈ రాష్ట్ర ప్రజలు అయితే శిక్ష విధించారు తప్పకుండా ఆ వ్యవస్థల్లో కలుగుల్లో దాక్కున్నటువంటి వాళ్ళని కూడా బయటకు తీసుకొస్తాం న్యాయస్థానాల్లో వాళ్ళు తప్పించుకోగలరేమో కానీ ప్రజాకోర్టులు అయితే కనుక ఎవడో తప్పించుకోలేడు